నల్గొండ, వరంగల్, ఖమ్మం, ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను పట్టభద్రులు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. భువనగిరిలోని ఓ హోటల్ మీటింగ్ హాల్లో నిర్వహించిన సమావేశంలో అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు 10, 15, 20 జీతాలు పడేది వాళ్ళ అకౌంట్లలో. ఈసారి ఫస్ట్ సెకండ్కే జీతాలు వస్తున్నాయి. అవునా, జీతాలు 1, 2, 3 లోపల జీతాలు వస్తున్నాయి. అంతకుముందు రాలేదు, 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు లాగే. సో జీతాలు, సాలరీస్ ఫస్ట్ 1-2 డేస్ ఇస్తూ మరి వాళ్ళకి ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇబ్బంది కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని ఈ సందర్భం చెప్తున్నాం. బడ్జెట్ ఉన్నా లేకున్నా అప్పులమయం ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిపోయింది. అయినా కూడా జీతాలు ట్యాంక్ ఇచ్చే కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఇక ముందు కూడా మేము కూడా కనీసం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. చదువుకోవడానికి ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇన్ టైంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. మరి వాళ్ళ తల్లిదండ్రులు కానీ వారికి ఎవరికైనా ఇబ్బందులు ఉంటే హాస్పిటల్ పాలైతే కూడా ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందంటే మాకు పట్టభద్రుల పట్ల